ఎన్టీఆర్కు నటనలోనే కాదు పాకశాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉందని అతని సన్నిహితులందరికీ తెలుసు. ముఖ్యంగా నాన్ వెజ్ స్పెషలిస్ట్, 10 రకాల పలావులు వండటం తెలుసు. అలాగే మటన్ పచ్చడి, పులుసులు, పిజ్జా, బర్గర్లు వంటివి తయారు చేయడంలో దిట్ట. జీవచాపల్యం ఉన్న వాళ్లకు వంట చేయడం తెలిస్తే ఇక కంట్రోల్లో ఉండటం కష్టమే. అదే కొంతకాలం క్రితం ఎన్టీఆర్ను దెబ్బతీసింది. రాకీ చిత్రంలో తన ఆకారం చూసుకున్నాక తన మీద తనకే కోపం వచ్చింది. క్లోజ్ ఫ్రెండ్స్ హరికృష్ణ నాన్నలా ఉన్నావని వేళాకోళం చేసేవారు. సరిగ్గా అప్పట్లోనే యమదొంగ కథ చెప్పడానికి ఎస్ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నామండి, ఇంత లావుగా ఉంటే అమ్మాయిలు థియేటర్లకు రారు అనేసరికి ఎన్టీఆర్కు చురుక్కుమంది. దాంతో ఇక మళ్ళీ లావు కాకూడదని దృఢ నిర్ణయానికి వచ్చి లైపోసక్షన్ చేయించుకున్నాడు. మళ్ళీ హ్యాండ్సమ్గా తయారయ్యాడు. మా అమ్మకి ఇద్దరు కవల పిల్లలు. రాఖీ చిత్రం వరకు అన్నయ్య నటించాడు. యమదొంగ నుంచి నేను తమ్ముడిని నటిస్తున్నానని స్నేహితుల్లో జోక్ చేయడం మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ విశేషంగా అభిమానించే తారలు శ్రీదేవి, రమ్యాకృష్ణ. వాళ్లతో నటించే అవకాశం వస్తే నాకు చెప్పలేనంత సంతోషం అంటాడు ఎన్టీఆర్.